హీరోయిన్ స్నేహ తన అందం అమాయక చూపులతో ప్రేక్షకులను బాగా అలరించింది ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా దగ్గరైంది హీరోయిన్ స్నేహ అయితే ఈ మధ్య కొన్ని సినిమాలతో రీఎంట్రీ కూడా ఇచ్చింది తాజాగా ఈమె పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కవలసి వచ్చింది ఎందుకు ఎక్కింది అందుకు సంబంధించిన వివరాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం హీరోయిన్ స్నేహ తనకు మోసం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు వ్యాపారవేత్తలపై ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది ఎక్స్పోర్ట్ కంపెనీ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్నేహాన్ని మోసం చేశారని తెలియజేస్తోంది చాలా రోజుల నుంచి స్నేహ ఈ కంపెనీలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా చెప్పుకొస్తోంది అయితే ఆమె చెల్లించిన డబ్బులు ఇంతవరకు తనకు ఎలాంటి రిటర్న్స్ ఇవ్వలేదట హీరోయిన్ స్నేహ ఇప్పటి వరకు వారికి ఇరవై ఆరు లక్షల వరకు చెల్లించిందట అందులో ఒక్క రూపాయి కూడా ఆమెకు రిటర్న్ ఇవ్వకపోవడంతో తను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం అంతేకాకుండా ఆ డబ్బుకు వడ్డీ చెల్లించమని స్నేహ అడగ్గా వారు బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఆమె పోలీసులకు తెలియజేసింది స్నేహ చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్నేహ ఆ పోలీసులను కోరినట్లు సమాచారం తనలాగా ఎవరూ మోసపోకుండా చూడమని చెప్పినట్లుగా సమాచారం హీరోయిన్ స్నేహ ఒకప్పుడు తెలుగు తమిళం వంటి భాషలలో స్టార్ హీరోయిన్గా రాణించింది ఆ తర్వాత ఆమె తన చిన్నప్పటి స్నేహితుడు యాక్టర్ ప్రసన్నను వివాహం చేసుకుంది ఆ తర్వాత సినిమాల వైపు ఆచితూచి అడుగులు వేస్తోంది స్నేహ ఇక చివరిగా రామ్ చరణ్తో కలిసి వినయ విధేయ రామ సినిమాలో వదిన పాత్రలో నటించింది ప్రస్తుతం వరుసపెట్టి ఆఫర్లను దక్కించుకుంటోంది ఈమె